మహానగరంలో బడాబాబుల పని హైడ్రా పడుతుందా? రేవంత్ రెడ్డి హైడ్రాతో ఏం చేయదలుచుకున్నారు? నమస్కారం అండి. కాయ్ టీవీ ప్రేక్షకులకి నా ప్రత్యేక నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యమైనటువంటి ఈ హైడ్రా చర్యల్ని ప్రజలు అభినందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయనే దీనికి చైర్మన్గా ఉండి రంగనాథ్ అనే ఒక మంచి సీనియర్ పోలీస్ ఆఫీసర్ గారు, ఆయన ఇండిపెండెంట్గా వర్క్ చేస్తారు అనే ఒక పేరున్న వ్యక్తి ద్వారా ఈ నదీ తీరాలు లేదా ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ తాలూకు భూముల్ని ఆక్రమించి పెద్ద పెద్ద పెలేషియల్ బిల్డింగ్స్ కట్టి అనేక విధాలుగా ఆఫీసులను లేకపోతే ఇతర రాజకీయ నాయకులను ప్రలోభపెట్టి పర్మిషన్లు తీసుకొని కట్టేసేసి వాటిని అమ్మేసి వాటి ద్వారా లబ్ధి పొందారో వాళ్ళందరిలో ఒక వణుకు, వెన్నెముకలో వణుకు, గుండెల్లో గుణపం, అలా ఈ హైడ్రా చర్యలు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా కేటీఆర్ గారికి ఒక మీద ఒక అలిగేషన్ ఉంది. ఆయనకి ఏదో ఫామ్ హౌస్ ఉంది, అది కొట్టేస్తారు కొట్టేస్తున్నారు అని ఎట్లా అయితే నాకే ఫామ్ హౌస్ లేదు అని ఆయన అంటూనే మరి రాజభవనాలు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రి గతంలో అరెస్ట్ కూడా అయ్యారు. ఇదే జన్వాడ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ విశ్వేశ్వర రెడ్డి గారితో పాటు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పరిశీలనకు వెళ్ళినప్పుడు ఆయన అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కరెక్ట్. అట్లా ఇప్పుడు దానం నాగేంద్ర మీద కూడా ఇట్లాంటి సందర్భంలోనే నేనేమి ఇంటర్ఫియర్ కాలేదు, దూరంగా ఉండి వాళ్ళతో మాట్లాడుతున్నాను, నా మీద కేసు పెట్టడం తప్పని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయటం జరిగింది. అయితే కూల్చివేతలు మటుకు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓవైపు హైడ్రా, మరోవైపు జిహెచ్ఎంసీ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదాన్ని ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంటు చాలా సీరియస్గా చేస్తుంది. తర్వాత ఈ మూసీ నది యొక్క వెడల్పు పెరగటం, మూసీ నదిలో వాటర్ బాగా ఫ్లో అవ్వటం, లేకపోతే మూసీ నది మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి వాతావరణాన్ని క్లీన్ చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఇది జరుగుతుంది. అయితే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమంటున్నారంటే ఎవరు తప్పు చేసినా తప్పే కదా, మరి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు చాలా ఉన్నాయి, వాటి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవటం లేదు, ఇది ఒక పెద్ద డ్రామా. ముందు మంత్రులకు కూడా కొన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, మరి ఉన్నాయా లేదా అనేది గవర్నమెంట్లో ఉన్న అధికారులు అది ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోవాలి. అయితే బఫర్ జోన్లో ఉంటే తాని దగ్గర ఉండి కూలగొట్టినట్టు కేటీఆర్ గారు అంటున్నారు. మరి ఎఫ్టీఎల్ పరిధిలోనే మరి రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఒక ఫామ్ హౌస్ ఉందని, కేవీపీ పట్టం మహేందర్ రెడ్డి, మధు యాష్కి, గుత్తాకి ఫామ్ హౌస్లు ఉన్నాయని ఆయన అంటున్నారు. అయితే మరొక సంచలనమైనటువంటి వార్త ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక ఫామ్ హౌస్ ఉంది, దాన్ని కూడా దానికి సంబంధించింది కూడా నేను ఆధారాలు చూపిస్తానండి. మరి ఆధారాలు చూపించాలి, మరి ఆధారాలు చూపించి దానికి తగ్గట్టుగా జ్యుడిషియల్ స్క్రూటినీలో అది ప్రూవ్ అయ్యే తట్టుకు గనక చూపించి మాట్లాడితే బాగుంటుంది. కానీ అలా చూపించకుండా హైడ్రా చేసే మంచి చర్యల్ని ప్రజలు సమర్థిస్తుంటే రెండు ముఖ్యమైన క్రిటిసిజాలు వాటి మీద వస్తున్నాయి. ఒకటి, అసలు అనుమతులు ఎవరిచ్చారు, ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల యొక్క ఇళ్లను కూడా కూడగడతారా లేదా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఇది చాలా ముఖ్యమైన అంశం. ఖచ్చితంగా గవర్నమెంట్లో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా అది తప్పుదే. ఉదాహరణకి ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా నీళ్లలోనే కట్టారని చెప్పి ఈయన అంటున్నాడు, ఎవరు కేటీఆర్ గారు. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన రాజభవనాలని మరి ఎలా వాటిని ఎందుకు కూల్చడం లేదని కూడా అడుగుతున్నారు. మరి హైడ్రా అనేది ఒక కొత్తగా ఏర్పడినటువంటి సంస్థ, అది గవర్నమెంట్ ఫుల్ పవర్స్ ఇచ్చి ఏ రాజకీయ నాయకుడి ఇంటర్ఫియరెన్స్ కూడా లేకుండా ఉండేటట్టుగా చేశారు. మరి ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. మరి ఈ పరిస్థితుల్లో సంచలనంగా మారినటువంటి ఈ హైడ్రా కూల్చివేతల మీద కోర్టు ఏమంటుందనేది మనం వేచి చూడాలి. ఈరోజు దాని మీద ఆర్డర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలామంది ప్రముఖులు ఇది తెలుసుకున్న తర్వాత అలర్ట్ అయిపోయి హైడ్రా దూకుడుతోటి
అది మన మీద రాకుండా, మన ఫామ్ మీద రాకుండా ఎలా చర్యలు చేపట్టాలని ల్యాబింగ్ కూడా జరుపుతుంటే ఆ ల్యాబింగ్ అనేది పనిచేయటం లేదు. అయితే జవ్వాడ ఫామ్ హౌస్ మటుకు అది కూల్చొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇంటర్మ్గా ఒక టైం పెట్టి. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే విధి విధానాలని హైకోర్టు ప్రశ్నించింది. అంటే నోటీస్ ఇచ్చారా లేదా, రీజనబుల్ ఆపర్చునిటీ ఇచ్చారా లేదా, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యారా లేదా, 111 జీవో పరిధిలోకి అది రాదని అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ పర్టికులర్ ఈ జవాడ ఫామ్ హౌస్ హైడ్రా ఏర్పాటు కారణాలు కోర్టుకు వివరించారు మన అడిషనల్ ఏజీ అంటే గవర్నమెంట్ ప్లేడర్. జిహెచ్ఎంఈ సమన్వయంతో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు జువ్వాడ ఫామ్ హౌస్పై ప్రదీప్ రెడ్డి అని ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రదీప్ రెడ్డి పిటిషన్ మేరకు కూల్చివేతల్ని ఆపండి అని చెప్పి మరి ఒక ఇంటర్మ్ ఆర్డర్ మటుకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే హైడ్రా పరిధిలో 20 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 33 పంచాయతీలు, కంటోన్మెంట్లు, మళ్ళీ 61 పారిశ్రామిక వాళ్ళు ఉన్నాయి. మరి ఈ భవనాలని నేలమెట్టడం చేయటం అనేది మొదలుపెట్టిన తర్వాత 17వ తారీఖు నాడు గత నెలలో జీవో నెంబర్ 99 కింద ఇచ్చినటువంటి పవర్స్ని తీసుకొని వీటన్నిటిలో కూడా ఏదైతే లేఅవుట్లు, స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, జనవల్ల స్థలాలను పరిరక్షించడం అస్పెక్ట్ ప్రొటెక్షన్ వింగ్ బాధ్యత అయిపోయింది. సరే, అంటే ఎవరైనా ఆక్రమణ చేస్తే దాని మీద ఒక ఫిర్యాదు వస్తే అది స్వీకరించడం, దాని మీద దర్యాప్తు జరపడం, ఆక్రమణను అడ్డుకోవటం, చెరువుల్ని కబ్జాలని నుంచి రక్షించడం వంటిది వీటి యొక్క బాధ్యత అన్నమాట. ఇలా చేసినందువల్ల వందలాది భవనాలని కూలగొట్టేస్తున్నారు. అయితే 1-2 సార్లు సరి చూసుకొని ఇది ప్రభుత్వ స్థలంలోకి వస్తుందా లేదా, అనుమతులు ఏమైనా ఇచ్చారా లేదా, ఆ అనుమతులు ఇచ్చిన అధికారులు తప్పు చేశారా, ఇది గవర్నమెంట్ దానికి సంబంధించి అధికారులు మరి రియాల్టర్ దగ్గర నుంచి డబ్బులు అటువంటి ఏమైనా తీసుకొని చేశారు, ఇవి కూడా పూర్తిగా సంపూర్ణంగా విచారించిన తర్వాతనే చేస్తున్నాం అనేది వాళ్ళ యొక్క వాదన. అయితే చెరువులు, కుంటలు, పార్కులు, స్థలాలను కబ్జా చేసి మరి మట్టి నింపేసి పూర్తి చేసేసి అది చెరువులాగా లేకుండా మామూలు స్థలంలాగా చూపించి దానికి ఒక రాంగ్ నెంబరు, సర్వే నెంబర్ ఏదో చూపించేసేసి ఫిజికల్గా ఉండే బిల్డింగు రాంగ్ సర్వే నెంబర్లో ఉన్నట్టుగా అనుమతులు పొందారనేది వాళ్ళ వాదన. అట్లా వెంచర్లు చేసేసి అమ్మేశారు. సామాన్యులకు ఈ విషయం తెలియదు కాబట్టి, అనుమతులన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు అవి చూసుకొని లక్షలు పోసేసి స్థలాలు కొనుక్కుంటున్నారు. అది దారుణం. అందువల్ల ఎవరైనా స్థలం కొనుక్కునే ముందర కేవలం డాక్యుమెంట్సే కాకుండా ఫిజికల్గా వెరిఫికేషన్ ఆఫ్ ద బిల్డింగే కాకుండా దాంతోపాటు ఆ పర్టికులర్ స్థలం ఏదైతే ఉందో అది నిజంగా ఈ పరిధిలో ఉందా లేదనేది సర్వే చేయించుకోవాలి. సర్వే చేయించుకొని సర్వే ప్రకారం కనుక అది వితిన్ ద సర్వే నెంబర్ ఏదైతే డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్లో అది ఉందా లేదని చూసుకొని అప్పుడు మాత్రమే అది చేయాలి. అయితే ఈ భవనాలు పూర్తి చేస్తున్నారు అధికారులపై చర్యలు తీసుకోవడం లేదనేది ప్రజల నుంచి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు దానికి సంబంధించిన నిబంధనలు ఏమీ రాలేదట. ఏది ఎవరైతే అనుమతులు ఇచ్చారు వాళ్ళు డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఇచ్చారా, ఫిజికల్ వెరిఫికేషన్ చేసి ఇచ్చారా, ఎక్స్టేనియస్ కన్సిడరేషన్ మీద ఇచ్చారా, వీటి మీద ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కూడా వివరణ తీసుకొని తగిన శిక్షణ విధించిన తర్వాతే భవనాలు కొట్టేయండి అని వీళ్ళు అడుగుతున్నారు. దానికి దీనికి సంబంధం లేదు. మరి ఖచ్చితంగా ముందు భవనాలు పడగొడుతూనే అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే నియమ నిబంధనలు ఇంకా దానికి సంబంధించి ఇంకా సరైనటువంటి పద్ధతిలో ఇంకా తయారు కాలేదు, అవి అవతాయని అవ్వాలని మేము మీ ద్వారా కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యే గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే ముందు ప్రజలు బలైపోతున్నారు ఈ హైడ్రా చర్యల వల్ల, చర్యలు అనేది తీసుకునే ముందల రూల్స్ అనేది ఫాలో కాండి
ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆ అధికారులు కనుక తప్పుంటే వాళ్ళ మీద చర్య తీసుకొని ఆ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అంటే ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయిన వాళ్ళకి ఏదైనా కాంపెన్సేషన్ కూడా చేయాలి అనేది కూడా వారు వాదిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఏమైందంటే భారీ బందోబస్తు తీసుకొని వచ్చేసి నోటీస్ అక్కడ అతికిచ్చి ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు అతికిచ్చేటప్పుడు ఎవరు ఉండటం లేదు అక్కడ. సో వాళ్ళు ఏమంటున్నారు, ప్రాక్టికల్గా మేము స్థలంలో ఉండి అక్కడ వాళ్ళకి నోటీస్ ఇచ్చి రీజనబుల్ టైం ఇచ్చి దాని తర్వాత చేయలేదు వాళ్ళు వచ్చి దాన్ని రిమూవ్ చేయనందువల్ల మేము రిమూవ్ చేయాల్సి వస్తుందని చెప్పి వీళ్ళు అంటున్నారు. మరి మనం చూడాల్సింది ఎవరు తప్పు అనేది పక్కన పెడితే హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల వల్ల ఈ జువాడ ఫామ్ హౌస్ యొక్క డిమాలిషన్ అయితే ఆగింది, కానీ మిగతా వాటి పరిస్థితి ఏంది, వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటారు, అవి కూడా హైకోర్టు తీర్పు తర్వాతనే చేస్తారనేది మనం చూడాల్సిన విషయం. అయితే ఇది కూడా జువాడ ఫామ్ హౌస్ కూడా బఫర్ జోన్లే ఉందని, దానిపై కూడా బుల్డోజర్లు వస్తాయని వార్తలు వచ్చినాయి బయటికి, అది సర్వత్రీయ చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ ఒకటి మనం చూడాల్సిందంటే GO 99 ప్రకారమే కూల్చివేతలు మేము జరుపుతున్నామని వాళ్ళు అంటున్నప్పుడు దానికి సర్వే రిపోర్ట్ ఉందా లేదా, సర్వే చేసి అది GO 99 ప్రకారము ఈ భూమిలో ఏ భూమిలో కట్టారనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల హైదరాబాద్ ఏదైతే రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నప్పుడు నాకు తెలిసి 3.6% ఎంతో ప్రజలు ఇయర్లీ ఎక్కువ భాగాన్ని డెవలప్మెంట్ కింద చేసుకొని దాంట్లో ఇళ్ళు అనేది ఏర్పడుతున్నాయంట టైం టు టైం. అలా ఏర్పడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్కు ఉన్నటువంటి స్థలాలని అనేక రకాలుగా చెరువులు కానీ ఏమైనా కానీ ఇవన్నిటినీ కూడా ఆక్యుపై చేసి కట్టేవాళ్ళు ఇప్పుడు ఈ హైడ్రా చర్యల వల్ల కొంచెం వెనకడిగేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నప్పుడల్లా తొందరపడకుండా జాగ్రత్త పడి చేస్తున్నారు. అయితే ఇక్కడ హైడ్రా స్థానిక సంస్థల అధికారులతోటి GHMC అధికారులతోటి పోలీస్ అధికారులతోటి సమన్వయం చేసుకొని చేస్తుంది. దీంతోపాటు లీగల్గా కూడా ఒక వెరిఫికేషన్ అనేది సర్వే చేయించుకున్న తర్వాతనే చేయాలి. అక్రమ కట్టడాలనే కూల్చివేస్తున్నారని చెప్పి చెప్తున్నా కూడా మరి ఇప్పుడు ఈ జువాడ ఫామ్ హౌస్ 2014 స్థలాన్ని ఆక్యుపై చేసుకొని నిర్మించారు. దాన్ని ఈ పర్టికులర్ ప్రదీప్ రెడ్డి గారు 2019 కొన్నారట. మరి 10 తర్వాత ఎందుకు కూల్చుతున్నారనేది వాళ్ళు అడుగుతున్నారు. మరి అధికారులకి FTL అనేది అప్పుడు గుర్తు రాలేదా, ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ప్రైవేట్ స్థలాలు అయితే లిమిటేషన్ పీరియడ్ 12 ఇయర్స్. 12 ఏళ్ళు ఎవరైనా ఆక్రమణ చేసుకొని దాంట్లో కనుక బిల్డింగ్లు కానీ ఏదైనా ఏర్పరచుకొని ఎవరి యొక్క అబ్జెక్షన్ లేకుండా కనుక కంటిన్యూ అయితే అది రైట్ పర్ఫెక్టెడ్ బై పొజిషన్, అడ్వర్స్ పొజిషన్ అంటే టైటిల్ అండ్ రైట్ పర్ఫెక్ట్ అయిపోయింది. అదే గవర్నమెంట్ స్థలాలు అయితే 30 ఏళ్ళు ఉంటాయి. ఇంకా కొన్ని వాటికి అసలు ఇవన్నీ ఎంత లిమిటేషన్లో నువ్వు ఉన్నా కానీ సపోజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక పర్టికులర్ స్థలం ఇచ్చారు, దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు సెల్. వాళ్ళు రైట్ టు సెల్ చేసేదానికి లేదు, ఎవరో వచ్చి ఆక్రమించి దాంట్లో ఉండేదానికి కూడా లేదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఏమి టైటిల్ అనేది రాదు. సో నేచర్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ నేచర్ ఆఫ్ ద ల్యాండ్ని బట్టి ఎన్ని సంవత్సరాలు దాన్ని ఆడ్వర్స్ పొజిషన్లో ఉన్నారనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 10 ఇయర్సే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అధికారులు ఏదో తప్పు చేసి పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి కూల్చడానికి లేదని చెప్పే వాదనలో అంత పసు ఉన్నట్టుగా లేదు. లిమిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి చూస్తే ఈ హైడ్రా చర్యల్ని ప్రజల మద్దతుతో చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆక్రమణలు ఎవరైతే చేస్తున్నారో లేకపోతే రియాల్టర్స్ ఎవరైతే ఇల్లీగల్గా ఆక్యుపై చేసి స్థలాలు కడుతున్నారో అది అధికారుల అనుమతితో కానీ ఇదేదైనా కానీ వాళ్ళ గుండెల్లో ఓ భయం కలిగింది. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతుంటే ఇంకా లాభాలు ఎలా వస్తాయి? తర్వాత ఎవరైతే ఎవరికైతే అమ్మారో వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఓపెనింగ్కి ఒకటి పెట్టుకున్నారు, సుమారు 30 లక్షలు ఎంత వాళ్ళు ఖర్చు పెట్టారు, ఆ ఓపెనింగ్ ఉన్న దాన్ని కొట్టేశారు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్కి నోటీస్ ఇచ్చారంట, కానీ రెస్టారెంట్ ఎవరైతే నడబోతున్నారో అంటే ప్రారంభింపబోతున్నారో వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదంట. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎవరు రెస్టారెంట్ పెట్టారు, ఎవరు రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారు, అవన్నీ దాంట్లోకి వచ్చే ముందలే వాళ్ళు కనుక మున్సిపాలిటీకి నోటీస్ ఇచ్చినా లేకపోతే వెరిఫై చేసుకొని ఇది FLTలోకి వచ్చిందా లేకపోతే
చెరువు స్థలమా లేకపోతే ఈ భూ ఆక్రమణ చేశారా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే జాగ్రత్తతోటి ఆ బిల్డింగ్ రెంట్ తీసుకోవాలి. రెంట్ తీసుకునేవాళ్ళు కానీ ఆక్యుపైలోకి వచ్చేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ లేకపోతే స్వాధీనం చేసుకునేవాళ్ళు కానీ త్వరితగతిన వాళ్ళు ఏదో లబ్ధి పొందడానికి చేసేస్తే కుదరదు. సర్వే జరిగినటువంటి సర్వే రిపోర్ట్ అది కూడా గవర్నమెంట్ సర్వేయర్ ద్వారా సర్వే జరిపించుకుని ఈ స్థలం ఎక్కడుందో చూసుకొని ఆ స్థలం మీద ఏమైనా గవర్నమెంట్ రైట్స్ ఉన్నాయా లేదా చూసుకొని అది ప్రైవేట్దా గవర్నమెంట్దా తెలుసుకొని తర్వాత బ్యాంక్ లోన్స్ కూడా అప్లై చేసి లీగల్ అడ్వైస్ తీసుకొని తద్వారానే ముందుకెళ్ళాలి. ఇప్పుడు బ్యాంకులో ఏమంటాడు ఫీల్డ్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్తాడు, అది చూస్తాడు, అక్కడున్న కన్స్ట్రక్షన్ బట్టి బేస్ చేసుకొని ముందుకు పోడు, సర్వే రిపోర్ట్ కూడా చూస్తాడు, గవర్నమెంట్ డిఫరెంట్ అధికారులు ఇచ్చేటువంటి పర్మిషన్స్ని కూడా వెరిఫై చేస్తాడు, తర్వాత లోన్ ఇచ్చి లోన్ తీసుకునే వ్యక్తికి ఫైనాన్షియల్ కెపాసిటీ ఉందా లేదా కూడా చూస్తాడు. ఒకవేళ ఈ బిల్డింగ్ ఏదైనా డిమాలిష్ అయ్యి ఈ బిల్డింగ్ ఇస్తుంది కాకపోయినా కానీ అతని దగ్గర తిరిగి రికవరీ చేసే అధికారం ఉందా కూడా చూస్తాడు అనమాట, అంటే పవర్ కెపాసిటీ ఉందా లేదా కూడా చూస్తాడు. ఇటువంటప్పుడు ప్రజలు జాగ్రత్త వహించి ఆ అధికారుల యొక్క అనుమతితో పర్మిషన్లు పొందినా కూడా సర్వే రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ కన్సల్టెంట్ తోటి బ్యాంక్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి లోన్ శాంక్షన్ చేయించుకొని తీసుకొని కొనుక్కుంటే మంచిది. అదేవిధంగా హైడ్రా చర్యలను నేను కూడా అభినందిస్తున్నాను. అయితే దూకుడు ఎక్కువగా ఉంది కాబట్టి హైకోర్టులో వాళ్ళు కంటెంట్ చేసిన ప్రకారం ప్రొసీజర్ అనేది కంపల్సరీగా ఫాలో అవుతూ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని వైలేట్ చేయకుండా చట్ట పరిధిలో జీవో నెంబర్ 99 ప్రకారం కనుక చర్యలు చేస్తే అది ప్రజల మద్దతు ఇంకా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రకృతి డిస్టర్బెన్స్ లేకుండా మూసినది క్లీనింగ్కి చాలా ఈజీ అయ్యి గవర్నమెంట్ ఏదైతే ఆశయాలతోటి ముందుకు ఈ జీవో ఇచ్చి వెళ్తుందో దాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.